దేవునికి స్తోత్రం. వాక్యం వింటున్న పిల్లలకి, టీవీ చూస్తున్న, కృపావాక్యం చూస్తున్న పిల్లలకి మీ అందరికీ వందనాలు చెల్లిస్తూ ఉన్నా. దేవునికి స్తోత్రం కలుగును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగ్నుడా, నీకు వందనాలు చెల్లిస్తున్నా నాయన. నీ కృప నీ సన్నిధి తోడుగా ఉంచి బలపరిచయ్యా. మీ సహాయం కొరకు అర్జిస్తున్నావు నాయన. మీ సన్నిధి మాకు తోడుగా ఉంచు. వింటున్న పిల్లలందరూ హృదయములు తెరవచ్చు ప్రభా, బలపరచమని అడుగుతున్నానయ్యా. అయ్యా, వాక్యం విని మర్చిపోయేలాగా ఉండకుండా వారి హృదయానికి ఉపయోగకరముగా ప్రయోజనకరముగా చేయినాయనా. నీ మాటలు, ఒక్కొక్క మాటను వారి హృదయంలో ఫలింపచ్చే ప్రభా. అయ్యా, నీ నామానికి మహిమ తెచ్చే బిడలుగా అయ్యా అనేక మంది హృదయములు తాకమని అడుగుతున్నానయ్యా. మీ చిత్తము లేకుండా ఎవరు మారరయ్యా? మీరు ఆకర్షిస్తేనే మారతారు ప్రభా. మీ సన్నిధి తోడుగా ఉంచి బలపరచండి. నీ మాటలు ప్రభా జీవపు ఓటలుగా వారిని తడపమని అడుగుతున్నా. మీరే మహిమ పొందమని, ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి మహిమ తెచ్చుకోమని యేసు పరిశుద్ధ నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. యెషయా గ్రంథము 55:3. సెవియొగ్గి నా యొద్దకు రండి, వినినే ఎడలా మీరు బ్రతుకుదురు. నేను మీతో నిత్య నిబంధన చేసేదను. దావీదుకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుదును. ఇదిగో సాక్షిగా అతనిని నియమించి తిని జనములకు రాజుగాను నీవు ఎరుగని జనులను నీవు పిలిచెదవు. చూచి చాలు, దేవునికి స్తోత్రం. అందుకని ఇక్కడ దావీదుని గురించి ప్రభు మరి యెషయా భక్తుడి ద్వారా మాట్లాడిన మాటలు మనం వింటున్నాం. ఇప్పుడు మనం వాక్యం విని మర్చిపోతే మనకి ఉపయోగం లేదు, మన జీవితానికి ఉపయోగపడదు. అందుకని వినాలి. దావీదు ఎప్పుడో ఎన్ని సంవత్సరాలు, వేల సంవత్సరాల నాడు చనిపోయాడు. అయినా అటువంటి భక్తుల గురించి మనం నేర్చుకోవటానికి ఈ జీవ గ్రంథములో మాటలు ముద్రించాడు. అటువంటి భక్తులు అంటే వారు ఎట్లాంటి వారంటే నిప్పు కొరవు వంటి వారట. ఎలాంటి వారు? నిప్పు పొయ్యిలో నుంచి నిప్పు ముద్దు పెట్టి తీస్తే ఆ నిప్పు కొరవు ఎలా ఉంటుంది? అంటుకుంటే కాలుతుంది, దగ్గరకు వస్తే వేడి, ఈగలు దోమలు దాని జోలికెళ్ళం. అలాగే ఈ దావీదు భక్తుడు కూడా నిప్పు వలె రగలబెట్టినవాడు, రగిలించబడినవాడు, అగ్నిలాంటి వాడుగా ఎంతో వాక్యము చాతుర్యము, మాట చాతుర్యము ఎంతో విలువైన వాడు. అంతే, వాళ్ళ మాటలు విలువైనవి. మనం చూడకపోయినా చూచి నమ్మిన వారికంటే చూడక నమ్మిన వారు ధన్యులు అని ఉంది బైబిల్లో. యేసు ప్రభువు ఎందుకన్నాడు? ఉన్నీ అన్నాడు ఆ మాట. శిష్యులందరూ కూడలా ఒక చోట మేడగదిలో, అందులో తోమా లేడట. లేకపోతే ఆ మేడగదిలో కూడినప్పుడు, ఒరబ్బాయి మేము రాత్రి ప్రార్థన చేసాం మేడగదిలోకి వెళ్ళి, మరి యేసు ప్రభువుని మేము చూసాం, ఆయన మాకు ప్రత్యక్షం అయ్యాడు, మాతో మాట్లాడాడని జరిగిన సంగతులన్నీ తోమాతో చెబుతున్నారట. చెప్తుంటే వెంటనే తోమా అన్నాడట, అరే నేను ఆయన డొక్కలో ఏలో చేతిలో ఏలో పెట్టి చూస్తేనే నమ్ముతారు, ఆయనో ఆయన కాదో అన్నాడట. అంటే ఆయన బ్రతుకుండగా, యేసుక్రీస్తు బ్రతుకుండగా శాసించిన మాటలు, మాట్లాడిన మాటలు, చెప్పిన సువార్త ఎంత నమ్మకంగా అన్నాడో నీకు అర్థమవుతుందా? మీకు అర్థమవుతుందా? నమ్మకం తక్కువగా, అవిశ్వాసంగా యేసుని వెంబడించిన ప్రజలే రెండు మనసులు కలిగినట్టుగా మనకు వాక్యం అర్థమవుతుంది. ఈ మాట అన్నాడు, మరొచట రోజు రాత్రి మరలా మేడగదిలో కూర్చున్నారు. వెంటనే ప్రభు ప్రత్యక్షమయ్యాడు. ఆ రోజు తోమా కూడా
వారితో ఉన్నాడు. వాళ్ళిద్దరూ కలిసిన కాడ చెప్పిన మాట తోమా అన్న మాట విన్నాడు. ఇద్దరు ఏం మాట్లాడుకున్నారో దేవుడు విన్నాడు. విన్నాడు ఆయన. మరి వాళ్ళ సంభాషణ విన్నా దేవుడు, నేను మీ అందరిని అడుగుతున్నా, సంఘ బిడల్ని, ఈయనే బిడల్ని, వాక్యం వినే బిడల్ని, తప్పకుండా సమాధానం మన దగ్గర దొరకాలి. మనము ఇద్దరు కూర్చున్నాకాడ ఏం మాట్లాడుతున్నామో, బయట ఏం మాట్లాడుతున్నామో, వీధిలోకి వెళ్ళినప్పుడు, బయట పని మీద వెళ్ళినప్పుడు ఇద్దరు కలిసిన కాడ ఏం మాట్లాడతామో, భార్యాభర్తలు కూర్చున్నాకాడ ఏం మాట్లాడుతున్నామో, అన్ని సంభాషణలో దేవుడు వింటున్నాడు. నిజమా కాదా? ఇక్కడ తోమా యేసుప్రభు శిష్యులు మాట్లాడే మాట విని, మరి ఆ రోజు సాయంత్రమే, మరొసటి రోజు అని ఉంది, ఆ రోజు సాయంత్రమే అక్కడ ప్రత్యక్షమై అక్కడ వారి మధ్యలో నిలబడి ప్రభు అంటున్నాడు కదా, తోమా నీవు నీ వ్రేలు పెట్టి నా గాయాలు చూడు అని చెప్పాడు. అందరిని విడిచిపెట్టాడు, అందరు నమ్మారు. నమ్మనోడెవడు ఆ స్థలానికి రాలా, ఆ రోజు రాలా? జీవితం అంతా ఆయనతో గడిపాడా లేదా తోమా? గడిపాడు. గడిపినా, దేవుని వాక్యం చెప్పినా మా పైన నమ్మకం లేనివారు, మా మాట విననివారు, మా మాట విని నమ్మకం లేకుండా దూరం అయిపోయేవాళ్ళు ఎంతమంది ఉన్నారు. అపనమ్మకముగా అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు. అట్టి వారి మనస్సు కూడా దేవుడు చూస్తున్నాడు. ఇది నిజం. ఎందుకంటే తోమా వేలు పెట్టి చూడు అన్నాడు. వెంటనే అన్నాడు కదా, చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు తోమా అన్నాడు. ఎందుకు? అప్పుడు కాలంలో యేసుప్రభు వారు 3.5 సంవత్సరాలు ఉన్నాడు, 33.5 ఉన్నాడు. ఈ 33.5లో ఎంతమందో చూసి ఉంటారు. ఆ తర్వాత ప్రజలు ఎంతమంది, వేల మంది చూడలేదు, కోట్ల మంది చూడలేదు. ఇప్పుడు మనం చూసామా యేసు ప్రభువుని డైరెక్ట్గా భూమి మీదకి వచ్చాడు, భూమి మీద ఉన్నాడు, దేవుని పనిచేశాడు, తండ్రితో కూడా పనిచేశాడు, ప్రజలకు సువార్త చెప్పాడు, దయ్యాలు కొట్టాడు, రోగులు స్వస్థపరిచాడు. అప్పుడున్న ప్రజలు చూశారు. అయితే ఇందులో రాయబడితే మరి తోమా అప్పుడు లేడా? ఉన్నాడు. ఆ రోజు లేడు మాత్రమే, ఒకరోజు 2 రోజుల్లో యేసు ప్రభు చనిపోయి మరి ఎన్నో రోజులు వాళ్ళతో లేకుండా లేడు. చనిపోయిన వెంటనే లేచి ఆయన ఆత్మ వారితో కూడా వచ్చింది, వారితో కూడా వెళ్ళింది. ఎక్కడ ఇద్దరుంటే వారి మధ్యలోకి వెళ్ళాడు. వెళ్ళారు, మాట్లాడాడని బైబిల్ చెబుతుంది. ఖచ్చితంగా మనం నమ్మాలి. నమ్మిన వాళ్ళకే ఈ వాక్యం, నమ్మిన వాళ్ళకి కాదు. చూచి నమ్మిన వాళ్ళు ఎవరు? చూడక నమ్మిన వాళ్ళు ఎవరు? అలనాడున్న ప్రజలు చూచి నమ్మారు, ఇప్పుడున్న ప్రజలు చూడక నమ్ముతున్నాం, బైబిల్ నమ్ముతున్నాం, సత్యమని నమ్ముతున్నాం. ఎమ్మాయి గ్రామానికి 2 వ్యక్తులు, ఏ ఊరో ఏ ఊరో, ఎరుసలేము వెళ్ళలేదంటారా నువ్వు? ఈరోజు నిజమేరా, వెళ్ళాం. పరిశుద్ధుడైన నీతిమంతుడిని కొట్టేశారా, సిలువేశారా, 3 గంటల వరకు అక్కడే ఉన్నావురా, ఇవాళ అందుకే టైం అయిపోయింది, ఇంటికి వెళ్తున్నాం, పొద్దుగుకుపోయింది అని చెప్తా ఉంటే వారి మధ్యలోకి వెళ్ళాడు యేసు ప్రభువు. మన మధ్యలో లేడా? మనతో ఉన్నాడు, మన మధ్యలో ఉన్నాడు. చెట్ల కింద కూర్చొని, ఈదుల్లో కూర్చొని, వ్యర్థమైన మాటలకు కూర్చొని ఉచ్చరించే మాటలన్నీ చూస్తున్నా దేవుడు, వింటున్నా దేవుడు. కాబట్టి ఆయన మాట వింటున్నాడు, చూస్తున్నాడని నమ్మి విశ్వసించాలి ఈ వాక్యాన్ని. దావీదు ఎప్పుడు వాడో, ఎక్కడ వాడో, దావీదుకి శాశ్వత కృప చూపిస్తే మనకు చూపిస్తాడా ఏంటి అని అనుకోవద్దు. వాక్యం నమ్మి విశ్వసించాలి. అందుకని వాక్యం చెబుతుంది. ఆయన అంటున్నాడు కదా, వాక్యంలోకి వెళ్దాం. శవయోగ్యు వినుడి, నా యొద్దకు రండి. విని ఎడల, వింటేనే ఏం చేస్తాడట దేవుడు. ఇది ఒక వరం, ఇది ఒక ఫలం. ఒక ఇంటం అంటే చాలా ఇంటాం, కానీ యేసుక్రీస్తు గురించి వింట వేరు. బయట వాళ్ళ మాటలు, 100 కోట్లు, పంచాయతీలు, ఎన్నో చేయొచ్చు, ఎన్నో వినొచ్చు, కానీ అందరి మాటలు వింటవేరు, లోకవార్తలు వింటవేరు, యేసుక్రీస్తుని గురించి వింటవేరు. మీరు వింటే శవయోగ్యు వినుడి, మీరు బ్రతుకుదురు. ఈ మాట ఎంతమందికి ఉపయోగపడుతుందంటే, నమ్మిన వారికి, పూర్తిగా విశ్వసించిన వారికి,
బ్రతుకుతాం. ఆయన మాటతోనే సెలవిస్తే బైబిల్ గ్రంథంలో స్వస్థత వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఆయన వస్త్రము ఇలా తాకితే స్వస్థత వచ్చిన వాళ్ళు ఉన్నారు. కొద్దిమంది గ్రంథంలో ఎక్కారు కానీ ఎక్కని ప్రజలు, పేర్లు ఎక్కల స్వస్థతలు కలిగిన ప్రజలు కోట్ల మంది ఉన్నారు. నిజంగా నేను చెప్పాలంటే మరి బైబిల్లో కూడా ఉంది ఈ గ్రంథం జరిగినవన్నీ రాయాలంటే ఈ గ్రంథం చాలదన్నాడు. కాబట్టి నిజంగా చాలామంది, వేల మంది, కోట్ల మంది ఆయన రక్తము తాకినవారు, ఆయన వస్త్రము తాకినవారు, ఆయన మాట వినినవారు, ముద్ర పొందినవారు, స్వస్థత పొందినవారు, చచ్చిపోయినవారు, తిరిగి లేపబడినవారు ఎంతోమంది ఉన్నా యేసుక్రీస్తుని సిలువ వేయటానికి వేసేటప్పుడు అందరూ పారిపోయారు, అందరూ సహాయం చేయలేదు. మరి ఎవరైనా నిలబడ్డారా? న్యాయానికి ఎవరు నిలబడని ఈ రోజుల్లో కూడా అంతే ఉందా? గుడికొస్తాం, మేలు చూస్తాం, కార్యాలు పొందుతాం, గుడిని విడిచిపెడతాం, దైవజనాన్ని మర్చిపోతాం, దేవుడు కృపకు దూరం అయిపోతాం. ఎంతమంది అట్టటి పిల్లలు ఉన్నారు, ఆ పిల్లలందరూ కూడా వినాలి. దావీదుకు చూపిన ప్రేమ, దావీదుకి శాశ్వత కృపను నేను చూపిస్తాను అన్నాడు. ఆ కృప మనకు కూడా ఇస్తాడు ఆయన మాట వింటే, ఆయనకు సవియొగ్గితే, ఆయనకు లోబడితే మనకు కూడా అట్టి కృపా మహిమ మనం చూడగలుగుతాం. దేవునికి స్తోత్రం. అందుకనే ఆయన అంటున్నాడు కదా, నేను నీతో నిత్య నిబంధన చేసేదను, దావీదు నాకు చూపిన శాశ్వత కృపను అదిగో మనకు కూడా వాగ్దానం ఇస్తున్నాడు. దావీదుకు చూపిన శాశ్వత కృప మీకు కూడా చూపిస్తాను, మీకు కూడా ఇస్తున్నాను అభయం అంటున్నాడు కదా. ఇప్పుడు మనం కూడా ఏం చేయాలి? ఏం బరువెత్తు రానక్కర్లా, నీ హృదయము ఆయనకివ్వు, ఆయనకు చోటివ్వు. అప్పుడే ఆయన కృప సన్నిధి సముఖములో తప్పకుండా మనకి చోటు దొరుకుతుంది. అందుకని ఆయన అంటున్నాడు కదా, ఇదిగో జనములకు సాక్షిగా అతను నియమించి తిని జనములకు రాజుగాను అద్దుగో దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనమున్నాం దావీదుని పోల్చుకొని మనం ఆలోచిద్దాం. ఇప్పుడు మనల్ని చూస్తే దావీదునే అంటున్నాడు ఈ మాట, నువ్వు ఎరగని ప్రజలు నిన్ను చూసి భయపడతారు. నీకు కలిగే మహిమ, నీవు ఎరగని ప్రజలు నిన్ను చూసి లోబడతారు అని రెండు విషయాలు చెబుతున్నాడు. ఈ రెండు విషయాలు, నీవు ఎరగని ప్రజలు ఒకటి, నిన్ను ఎరగని ప్రజలు రెండు. ఈ రెండు రకాల వర్గాలు దావీదు మాట విని, దావీదుకు కలిగే మహిమ వార్తలు విని, మహిమ కార్యాలు చూసి దేవుని యొద్దకి ఒక ప్రవాహం వలె పరుగెత్తుకొని వస్తారు అని చెప్తున్నాడు. నీళ్లు ప్రవాహం అనగా నదులు, జలధారలు ఎలా ప్రవాహం వలె పరిగెడతాయో అలాగ ప్రజలు నీ దగ్గరికి పరుగెత్తుకొని వస్తారు అని చెప్పుంది. నేను ఒక్కొక్కసారి నన్ను నేను నాకు అప్పగించిన పనికి ప్రశ్న వేసుకుంటాను, ప్రభా 9 దినాల్లో నువ్వు ఇచ్చిన కృపకి నేను అనుకున్న మాట కొన్ని విషయాలు అది నాకు అడ్డుగా ఉందేమో, ఎన్నో ఎన్నో వింతలు చేస్తుంటే అలా నాడు యేసు ప్రభువునే బయటికి లాగారు, సౌలునే బయటికి లాగారు, ఆత్మబడి శక్తులు, దయ్యాలు, భూతాలు కాళ్ళు పోయి నోరు పోయి పడిపోయిన వాళ్ళు వస్తుంటే ఇది ఒక నెల రోజుల్లోనే గొప్ప ప్రాబ్లం అయిపోతుందా ఏంటి ప్రభా అని ఆలోచించాను. ప్రభా నన్ను క్షమించని ఈరోజు కూడా పశ్చాత్తాపడుతున్నాను, ఎందుకంటే గొప్ప కార్యములు నా మాట కొరకు ఆగిపోయినాయేమో, ఆ గొప్ప కార్యములు నా ఆలోచన బట్టి ఆగిపోయినాయేమో, నేనే అడ్డుగా ఉన్నానేమో అని పరిశీలన చేసుకుంటున్నాను. దావీదుకు చూపిన కృప అలాంటిదైనప్పుడు ప్రభు నాకు ఇచ్చిన వాగ్దానములు కూడా ఎంత గొప్పవో మరి ఎందుకు సిగరించటలేదు,
ఏవైతే ఇచ్చాడో అవే నిలిచి ఉన్నాయి. అయితే ఎవరినైతే మనం నమ్మామో వారందరూ దాటిపోయారు. అయితే ఏదేమైనా నీ చిత్తమే ప్రభువా అని ఆయన వైపు చూస్తూ, మనుషుల వైపు చూడకుండా ఆయన వైపు చూస్తూ ముందుకు సాగుతూ ఉన్నా. అలాగే మరి ఈ మాట గుర్తు చేసుకున్నప్పుడు నిన్నెరుగున ప్రజలు నీకు సాష్టాంగ నమస్కారం చేస్తే ఎంత సంతోషం, నువ్వెరుగున ప్రజలు నీ దగ్గరకు వస్తే ఎంత ఆనందం కదా. ప్రతి దైవజనుడు లెక్కేసుకోవాలి, ప్రతి విశ్వాసి కూడా లెక్కేసుకోవాలి. నిజంగా ఎంత ఒరవడి ప్రవాహము మనం ఆనందము పొంది ఉన్నాం, ఎంత తగ్గిపోయి దూరంగా ఉంటున్నాం. మోడు బారిపోయినట్టుగా ఉన్నావా, ఎండిపోయినట్టుగా ఉన్నావా, ఆత్మ దప్పిక లేకుండా ఉన్నావా, నీళ్ల యొద్దకు రండి అని చెప్పి ఈ యెషయ గ్రంథములో దేవుడు వాక్యాల ద్వారా మనం వింటున్నాం. దప్పికొన్న వారలారా పైన ఉంది, దప్పికొన్న వారలారా నీళ్ళ యొద్దకి రండి, రోకలు లేని వారలారా మీరు వచ్చి కొని భోజనం చేయండి, రండి. కొనుడి, ఎందుకంటున్నాడు, వాక్యము వినాలి, మొదట వాక్యం వినాలి. వాక్యం విని ఆయన వాక్యము జీవాహారము, ఆయన మాటలు జీవాహారము, కాబట్టి వచ్చి భోజనము చేయుడి, రండి అంటున్నాడు. దప్పిక ఎంతమందికి ఉంది? వాక్యం వినాలని దప్పిక, గుడికి వెళ్ళాలని దప్పిక, ప్రార్థన చేయాలని దప్పిక, దేవుని దాసులతో కలుసుకోవాలనే ఒక దప్పిక ఎంతమంది ఉంది? ఒకవేళ ఆ దప్పిక నిన్ను ఆశిస్తే గనక, నీలో ఉంటే గనక, దేవుడు నిన్ను జీవజల ప్రవాహం వలె నడిపించబోతున్నాడు. అది దేవుని యొక్క కృప మాత్రం, గొప్పదని నమ్ముతున్నా. అందుకని దావీదుకు చూపిన కృపను గురించి మనం చదువుకుంటున్నాం. అందుకని నువ్వెరుగని జనులను నీవు పిలిచెదవు, నిన్నెరుగని జనులు యహోవా నిన్ను మహిమపరచగా చూచెదరు. యహోవా మనలను మహిమపరుస్తూ ఉన్నప్పుడు అనేక మంది ప్రజలు చూసి ఆశ్చర్యపడి, నిజంగా ఆ దేవుడు ఎంత గొప్పడో అని ఉల్లసించి సంతోషిస్తారని దావీదుకి వాగ్దానం. ఇది ఒకటే వాగ్దానం కాదు దావీదుకి, భూమి మీద ఎక్కడ వెళ్ళినా ఎన్ని సంవత్సరాలైనా నీకంటూ, నీ కుమారులకంటూ, నీ స్వాస్థ్యం అంటూ ఒక సింహాసనం భూమి మీద ఉంచుతానయ్యా, అధికారం ఉంటుందయ్యా నీకు అని చెప్పాడు. వాగ్దానం శాశ్వతమైన కృపలోనే ఇది ఒక వాగ్దానం. వాక్యంలో ఆయనకు చూపిన కృప శాశ్వతమైంది, కృప కాకుండా మరి సింహాసనం కూడా తరతరాలు అన్నాడు. ఒకవేళ నీ కుమారులు నా మాట వినలేదు అనుకో, ఎవడైనా నాకు లోబడతలేదు భయపడతలేదు అనుకో, వాడి నేను గద్దిస్తా, బుద్ధి చెప్తా, శిక్షిస్తానే కానీ సింహాసనం కొట్టివేను, నా వాగ్దానాన్ని కొట్టివేను అని చెప్పాడు. ఎంత గొప్ప వాగ్దానం పొందాడు ఆయన. ఒకవేళ మనకు వస్తే వాగ్దానం ఈ భూమి మీద నా మటుకే, ఒకవేళ నేను దేవుని రాజ్యం చూస్తానంట, నేను దేవుని రాజ్యం వెళ్తానంట, నేను దేవుని కుమార్తెనంట, నాకు ఇచ్చాడు వాగ్దానం, నాకు పలానా కిరీటం ఇచ్చాడు అని చెప్తాను, అంతేనా? ఇంకా తర్వాత స్థిరం తరతరాలు యుగ యుగాలు నా పిల్లలకి, నా రాజ్యానికి, నా స్వాస్థ్యానికి ఒక వాగ్దానం, సింహాసనం ఇస్తాడని నేను పొందానా? మీరు పొందారా? పొందలేదు. కానీ ఆయన గొప్పవాడు కాదా? దావీదు మహారాజు గొప్పవాడు కాదా? గొప్పవాడని నేను నమ్ముతున్నాను. కానీ దావీదు చేసిన అవిధేయతని పాపమనే ఎత్తుపట్టి చూపించకూడదు, అది తప్పని నేను చెప్తాను. ఒకవేళ తప్పును ఒప్పుకొని విడిచిపెట్టిన వాడు కనికరించబడతాడు, కానీ అనుకునే నీవు, ఒరడించే నీవు, పాపాన్ని హెచ్చించే నీవు తప్పకుండా లెక్క అప్పగించాలి. ఏ వ్యక్తినైనా, పక్కవారిని, ఇరుగువారిని, పొరుగువారిని కూడా వారి అవధేతను ఎంచకూడదు, వారి తప్పును ఏలిపెట్టి చూపించకూడదు. మనకు తగదని బైబుల్ చెబుతుంది. మనం దేవుని పిల్లలం, దేవుని కొరకు ఎదురు చూడాలి. వారిలో మంచి ఏదన్నా ఉంటే మంచిని చెప్పట్టు, చెడును విడిచిపెట్టమని ఉంది.
చెడుని విడిచిపెట్టాలి కానీ మంచిని చేపట్టాలి. అంతే దావీదులో ఉండ మంచి ఎన్నో మూడొంతులుగా మంచి ఉంది. ఒక వంతులో చిన్న భాగంలో ఒక అవిదేయత ఉందని, ఒక పొరపాటు ఉందని బైబిల్ యథార్థవంతంగా ఉంది కాబట్టి ఆ తప్పును రాశాడు. ఆ తప్పును గురించి దావీదు అంత తప్పుడు వాడు కాదు. దావీదుకి రాజ్యం లేకపోలేదు, దావీదుకి సింహాసనం లేకపోలేదు. ఆయన చనిపోతూ కుమారుడికి, అయ్యా నేను లోకులందరితో పాటు చనిపోతున్నా, నేను కూడా నిన్ను దీవించి చనిపోవాలనుకుంటున్నా అని చెప్పి కుమారుని దీవించి చనిపోయాడు. అలాగ మనం మనుషుల్లో మనలో ఎవరైనా ఎక్కడైనా మరి నువ్వు చనిపోతా, ఇదిగో నా సింహాసనం నీకు ఇస్తున్నానయ్యా, నువ్వే తరతరాలే వెళ్తావయ్యా అని చెప్పిన వాళ్ళు ఉండారా? తాత్కాలమైన బ్రతుకు బ్రతికి అకాలమైన మరణాలు చచ్చి దాటిపోయిన వాళ్ళు ఉండారు. ఎన్నో మేలులు పొంది ఉండొచ్చు, దేవుని వార్తలు ఎన్నో వినొచ్చు, దేవునికి కట్టబడకుండా నశించిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కాబట్టి దావీదు ఎంతో గొప్పవాడు గనుడని మరి నేను ఎంచుతున్న బైబిల్ చెబుతుంది. కాబట్టి ఇంకా ఏమంటున్నాడంటే, నీ దేవుడైన యెహోవాను బట్టి, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని బట్టి నీ యొద్దకు పరిగెత్తుకొని వచ్చేదరు అని చెప్పి అంటున్నాడు కదా. యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెతుకుడి, ఆయన సమీపములో ఉండగా ఆయనను వేడుకొనుడి. దేవునికి స్తోత్రం. కొన్నిసార్లు దేవుడు ఎందుకు సమీపంలో ఉండడో తెలియాలి. నువ్వు తప్పిపోయినప్పుడు, నువ్వు జారిపోయినప్పుడు దేవుడు నీ సమీపంలో ఉండడం అర్థం చేసుకోవాలి ఈ వాక్యాన్ని. నువ్వు దేవునికి ఎడబాసినప్పుడు, దేవునికి విరోధంగా నడిచినప్పుడు ఆ దేవుడు నీతో ఉండడం ఉండకపోగా, అప్పుడు ఆ సమయంలో దూరం అయిపోయినాక దేవుడు ఎడబాసినాక నీవు నాకు కావాలి ప్రభువా అని అంటే అది సమయము కాని సమయం. దేవుడు నీకు ఎడబాసిన సమయం, దేవుడు నీకు దొరకని కాలం, ఇది ఒక సమస్య. ఇంకొకటి నేను చెప్తున్నా, పరిశుద్ధాత్ముడు ఇప్పుడు కృపాకాలంలో భూలోకంలో ఉన్నాడు. కొద్ది కాలం పోయినాక, కొన్ని సంవత్సరాలు పోయినాక పరిశుద్ధులు, పరిశుద్ధాత్ముడు భూలోకములో ఉండడు. ఈ వాక్యం మనకు రుజువై ఉండాలి, తెలుసుకొని ఉండాలి, అందరికీ వినయంగా వినాలి. ఎందుకంటే ఎప్పుడు దేవుడు ఉండాలే పర్వాలే, నేనెప్పుడు గుడికి వెళ్ళినా వస్తాళ్ళేనా ఏమంటే అనుకోబాకండి. మీరు అనుకున్నంత పిచ్చోడు కాదు దేవుడు. మీరు అనుకున్నంత అజ్ఞానంగా ఈ సంవత్సరం అంతా గుడికి వెళ్ళిపోయినా వచ్చే సంవత్సరం వెళ్ళి ఎస్సయ్యా అని పిలిస్తే వస్తాళ్ళే నా దగ్గరకు అనుకోబాకు. ఆ అజ్ఞానం నిన్ను పట్టి పీడించి నిన్ను దేవునికి రాకుండా, దేవుని దగ్గరికి వెళ్లకుండా చేస్తుంది, దేవుడు నీకు దొరకకుండా చేస్తుంది. తెలుసా, వాక్యం చెబుతుంది కదా, యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెతుకుడి, అప్పుడు దొరుకుతాడు. వెతికే కాలంలో, ఆయన దొరికే కాలంలో ఉంటే నువ్వు వెతికితే దొరుకుతాడు. అర్థం చేసుకోవాలి వాక్యాన్ని. ఆయన దొరికే కాలంలో ఉన్నాడా, వెళ్ళిపోయే కాలంలో ఉన్నాడా, లేకపోతే భూమి మీద నుంచి వెళ్ళిపోయాడా? ఈ గమనం లేకుండా అయ్యో అని రొమ్ము కొట్టుకుంటారట ఎవరాళ్ళు, విడువబడినాక, పరిశుద్ధులు వెళ్ళిపోయినాక, పరిశుద్ధాత్ముడు వెళ్ళిపోయినాక అప్పుడు అయ్యో ప్రభువా మేము నీ పిల్లలమయ్యా. లూకాసు వార్తలో మరి ఆయన్ని రాశాడు చెప్తే అక్కడ ఏమంటారంటే, ఆయన అంటున్నాడు కదా దేవునికి స్తోత్రం, అందుకని యెహోవా మీకు దొరుకు కాలమునందు వెతకాలి. నీ దగ్గరకు వచ్చినప్పుడే, దేవుడు నీ సమీపముగా ఉన్నప్పుడే, నిన్ను తట్టినప్పుడు, నిన్ను దర్శించినప్పుడు, నీకు ఆపత కాలంలో ఆదరించినప్పుడు నీవు ఆయన్ని వెంటాడాలి. అయితే ఆయన వచ్చి పరమగీతంలో రాశాడు, తలుపు తట్టాడట, ప్రియమైన సహోదరి దగ్గరికి వెళ్ళి, ప్రియురాల దగ్గరికి వెళ్ళి, అమ్మా నేను వచ్చా, తలుపు తీయి, తలుపు తీయి అంటే, తలుపు తీసిన అంతలో అంటే ఆ అమ్మ ఎన్ని గంటలకు తలుపు తీసిందో,
ఎన్ని రోజులకి మలుచుకుందో, ఎన్ని రోజులు దేవుడి దగ్గరకు వచ్చిందో, ఎంత టైం పట్టిందో, తలుపు తీయినంతలో అతడు వెళ్ళిపోయాను అని రాసి ఉంది బైబిల్లో. అతడు వెళ్ళిపోయాడు. ఇప్పుడు దొరుకుతాడా? ఇక దొరకనే దొరకడు. నీకు సమీపముగా ఉన్న కాలములో ప్రభువుని వెతుకు. సమయం ఉండగానే ప్రభువుని వెతుకు. ఓపిక ఉండగానే, చేతిలో శరీరంలో మోకాళ్ళలో బలం ఉన్నప్పుడే నువ్వు మోకరిల్లి ప్రార్థన చేయాలి. నీ ఒంటిలో వయస్సులో ఓపుకున్నప్పుడే ఉపవాసించి ప్రార్థన చేయాలి. ఓపుకైనాక బలం అయిపోయినాక అప్పుడు ఉపవాసం ఉందాం అనుకున్నానమ్మా, ఉండలేకపోతున్నా. గుడికొద్దాం అనుకున్నానమ్మా, మోకాళ్ళ నొప్పులు వచ్చేసినాయి. ఇలాగా సాకులు చెప్తే ఆయన దొరుకు కాలమును వెతకలేదు, ఆయన నీకు దొరకడం. ఆయన దొరక కాలము వెతకలేదు కనుక ఆయన నీకు సమీపంలో లేడు. సమీపంలో లేడు గనక నీ మొర్రకు నీ ఏడుపుకి అంగీకరించి తిరిగి వెనక్క రాడు, తిరిగి వెనక్క రాడు. నీకు సమీపంలో లేడని, సమీపంలో లేని వాళ్ళని కేకేస్తాం, పలుకుతారా? వెంటనే పలకరు. దూరంగా ఉన్నాడు, ఉన్న వాళ్ళని కేకేస్తే పలుకుతారా? మంచినీళ్ళు అవుతున్నాయి ఎత్తుకురా అంటే తెస్తారా? తేరు. ఎందుకు? ఆలస్యం పడద్దా లేదా? అలాగే యేసు ప్రభువారు ఒక్కసారి నీ దగ్గరికి నా దగ్గరికి వచ్చి తిరిగి వెళ్ళిపోతే, తిరిగి రావాలంటే ఎంతో కష్టపడి శ్రమటోర్చి ఉపవాసం ఉండి మొర్ర పెట్టి ఏడితేనే వస్తాడు. అప్పటి వరకు మన దగ్గరికి రానే రాడు. అందుకైనా ఆయన రాశాడు ఈ మాటలు. ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకొనుడి, భక్తిహీనులు తమ మార్గమును విడువవలెను, అది దేవునికి స్తోత్రం. దుష్టులు, చూడు ఆ మాట, భక్తిహీనులు తమ మార్గములు విడవాలి. భక్తిహీనులు ఎవరు? గుడికిరానోళ్ళు కాదు, నీ చుట్టూ ఉన్న అన్నులు కాదు, మనమే. గుడికొస్తున్న మనమే. క్రమాలు లేవు, క్రియలు లేవు, వారే భక్తిహీనులు. గుడికాడ గుండ్రగా కూర్చొని ఇంటికి వెళ్ళి పోట్టాట్లు బూతులు జగడాలు ఆడేవాళ్ళే భక్తిహీనులు. అందుకని భక్తిహీనులు తమ మార్గములను విడువవలను, దుష్టులు తన తలంపులను మానవలను, జాలిపడను. దేవునికి స్తోత్రం. ఒకవేళ భక్తిహీనత పోగొట్టుకుంటే నీ దగ్గరకు వస్తాడు. దుష్టత్వ తలంపులు మానిపోతే నీ దగ్గరకు వస్తాడు. ఆ తర్వాత జాలి పడతాడట, అప్పుడు జాలి పడతాడట. నీలో చెడు ఉందో నీకు తెలుతులా, నువ్వు వంకరగా నడుతున్నావు నీకు తెలుతులా, నీ మాట నీ భాష తీరు మంచిగా లేదు నీకు తెలియట్లా. అందుకని నీ పేరు భక్తిహీనురాలు అని పెట్టాడు, భక్తిహీనుడు అని పెట్టాడు. భక్తిహీనులు త్వరగా నశించిపోతారని ఉంది. అందుకని కింద ఇంకొక మాట ఉంది, క్షమించును. ఇంకా నా అదిగో ప్రభు చెబుతున్నాడు. ఇప్పుడు ప్రభు ఏం చెబుతున్నాడంటే, నా తలంపులు నువ్వు అనుకున్నట్టు తలంపులు అంటే కాదు, మీ త్రోవలు నా త్రోవలు వంటివి కాదు. ఇదే యెహోవా. కింద చూస్తే నానా, ఇక్కడ చూడు, 9వ వచనం, ఆకాశములు అంత ఎత్తుగా ఉన్నాయి. చూసారా ఎంత చక్కగా వివరణగా అర్థమయ్యేటట్టు రాశాడు. మీ తలంపులు నా తలంపులు వంటివి కాదన్నాడు ఒక మాట. రెండోది, మీ తలంపులు నా తలంపులకి ఆకాశం ఎంత ఎత్తుందో అంత ఎత్తుగా ఉన్నాయి నా తలంపులు నీ తలంపులు అని చెప్పాడు. ఇంకోటి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు, మహోన్నతుడు, మహాగ్నుడు, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మహోన్నతుడా, నీకు స్తోత్రములు. దయగల తండ్రి, నీకు స్తోత్రములు. అయ్యా, ఇదిగో నీ మహోన్నతమైన మాటలు మా హృదయములు ఫలింపచేసి, వినేవారి అందరి హృదయములు ఫలింపచ్చేయి నాయన. ప్రతి ఒక్క హృదయాన్ని సిగురింపచ్చేయి తండ్రి. వారి మీద ఉన్న ముసుగు తీసివేసి నీ కృపలో భద్రపరిచి మహిమ పొందండి నాయన. వారికి ప్రయోజనకరముగా అయ్యా నీ మాటలు వారికి ఉపయోగపడినట్లుగా సహాయము దయచేయమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి.
ఆమేన్.